హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడి కారం బూందీని ఇంట్లోనే చాలా క్రంచీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం బయట షాప్లో కొనుక్కుంటే ఏదైతే టేస్ట్ ఉంటుందో అంతకంటే కూడా మనం ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు బూందీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నానండి. ఈ 2 కప్పుల శనగపిండి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కలర్ బాగుండటం కోసం నేను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి, ఒక చిటికెడు పసుపు. దీంతోపాటుగా ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఆ కాగిన ఆయిల్ 1 టీ స్పూను. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి బూందీ అనేది చాలా క్రంచీగా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఈ పిండి అనేది మనకి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మరీ పలుచగా కూడా ఉండకూడదు. కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందండి ఇంచుమించుగా అలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదిగో ఈ విధంగా ఉంటే కనుక మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే కనుక మనకి బూందీ అనేది సరిగా రాదు. బూందీ వేసుకోవడానికి చూసారు కదా, ఇలాగ ఒక చిల్లులు గరిటె తీసుకోండి. అలాగే ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ కూడా వేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి బూందీ అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. మనకి బూందీ అనేది రౌండ్గా రావాలంటే ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ గరిటెతో పిండి వేసుకొని రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్నప్పుడు స్టవ్ను ఒకసారి సిమ్లో పెట్టుకోండి. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి చూస్తుండగానే బూందీ ఫ్రై అయిపోతుందండి. బూందీ అనేది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా మనకి బూందీ ఫ్రై అయిపోయినట్టు ఎలా తెలుస్తుందంటే, పైన బబుల్స్ వచ్చినాయి కదా ఆయిల్లో, ఆ బబుల్స్ అన్నీ కూడా పూర్తిగా పోయి మనకి బూందీ అనేది ఇదిగో ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా బూందీ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా కూడా అవుతుందండి, అందుకని ముందుగానే టిష్యూస్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని అంతా కూడా తీసుకొని మనం టిష్యూస్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తం కూడా వేసుకొని ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బూందీ ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లోకి కొన్ని పల్లీలు కూడా వేసుకుందాము. ఈ పల్లీలు కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. ఈ పల్లీలు ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి వేసుకుందాము. బూందీ వేసుకోవడం అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఇందులో మెయిన్ టేస్ట్ కారం వల్ల వస్తుందండి. మసాలా కారం ఉంటే కనుక మసాలా కారం వేసుకోండి, అది లేదంటే కనుక మామూలు కారం వేసుకొని 3 వెల్లుల్లి గర్భాలు కొంచెం కచ్చపచ్చిగా దంచి ఇందులో కలిపేశారంటే కనుక దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. కారంతో పాటు కనుక వెల్లుల్లి కలిపి దంచితే మీకు ఆ కారం ముద్దలు ముద్దలుగా ఉంటుందండి, బూందీలో అస్సలు కలవదు. కాబట్టి సపరేట్గా దంచితేనే మీకు ఫ్లేవర్స్ అనేవి బూందీకి బాగా యాడ్ అయ్యి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రజ్ఞాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.